फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो चिट्टी चिट्टी अरटिकाय बज्जीलनु सिंपल गा टेस्ट एला तैयार चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। ई चिट्टी अरटिकाय बज्जीलकु कांबिनेशन गा पल्ली कोब्बरि चटनी अयिते इंका बागुंटुंदी। इप्पुडु चटनी अलागे अरटिकाय बज्जील एला तैयार चेसुकोवालो आ प्रोसेस चूसेद्दाम। पल्ली कोब्बरि चटनी तैयार चेसुकोवडानिकि स्टोव मीद बांडी पेट्टुकोनि अंदुलो ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఇవి చిటపటలాడుతున్నప్పుడు హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను హాఫ్గా కట్ చేసుకుని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే చిన్న కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి। ఇవి వేసుకొని ఈ విధంగా కదుపుకుంటూ వేగించుకోవాలి। ఇవి అన్ని కూడా చక్కగా వేగి కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు వేగించుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। కేలు పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। మిక్సీ జార్ లోకి తీసుకొని ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు అలాగే చిన్న కప్పు పచ్చి కొబ్బరి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి। మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని ఈ చట్నీకి తాలింపు కూడా యాడ్ చేసుకోవాలి। స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చట్నీలోకి వేసుకోవాలి। ఇప్పుడు అరటికాయ బజ్జీలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి। కప్పున్నర దాకా శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి। పిండి వేసుకోవడం వల్ల మనకు అరటికాయ బజ్జీలు కొంచెం క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి। ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఉప్పు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి। చూపిస్తున్న విధంగా బజ్జీలు వేసుకోవడానికి పిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి। ఇలా కలుపుకు పెట్టుకున్న పిండిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలి। వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి। కాయ బజ్జీలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ ఇలా హీట్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక అరటికాయ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్తో పైన తొక్క చెక్క తీసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని salt వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలో ముంచి మరుగుతున్న ఆయిల్లో అరటికాయ బజ్జీలు వేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటిగా అరటికాయ బజ్జీలన్నీ వేసుకోవాలి। పానుకు సరిపడేటన్ని అరటికాయ బజ్జీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి। ఈ అరటికాయ బజ్జీలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకుందాం। ఈ విధంగా మిగిలిన అరటికాయ ముక్కలన్నీ కూడా ఇదే విధంగా బజ్జీల్లో వేసుకోవాలి। అవి కూడా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకుని వాటిని కూడా ఆయిల్లో నుండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। వేసుకున్నట్టయితే చిట్టి చిట్టి అరటికాయ బజ్జీలు టేస్టీగా రెడీ అవుతాయి। చిట్టి చిట్టి అరటికాయ బజ్జీలకు కాంబినేషన్గా పల్లీ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పల్లీ కొబ్బరి చట్నీ అలాగే చిట్టి చిట్టి అరటికాయ బజ్జీలను చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।